హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్నీ కూడా మీరు మీ జీమెయిల్ ఐడిలోకి ఏ విధంగా బ్యాకప్ తీసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ కాంటాక్ట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన త్రీ డాట్స్ అయితే కనబడతాయి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాంటాక్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంది మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్లో ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఎక్స్పోర్ట్ కాంటాక్స్ అని వచ్చింది ఇక్కడ చూడండి మీరు మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా మీకు వీసీఎఫ్ ఫైల్ రూపంలో మీ స్టోరేజ్లో అయితే సేవ్ అవుతాయి ఆ స్టోరేజ్ అనేది ఎక్కడ సేవ్ అవుతుందో మీకు ఇక్కడ ఉంటుంది ఆండ్రాయిడ్ డాటాలో మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ కాంటాక్ట్స్లో ఈ ఫైల్ అయితే సేవ్ అవుతుంది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మీరు ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి మీ మొబైల్లో క్రోమ్ బ్రోజర్ అయితే ఓపెన్ చేయండి క్రోమ్ బ్రోజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన రైట్ సైడ్లో సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీరైతే సైన్ ఇన్ అవ్వండి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయినట్టయితే ఇక్కడ మనకు పైన రైట్ సైడ్లో మీ జీమెయిల్ ఐడి ప్రొఫైల్ ఐకాన్ అయితే కనబడుతుంది దాని పక్కన మీకు ఇక్కడ డాట్స్ అయితే కనబడతాయి మీరు దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు అకౌంట్స్ అని సెర్చ్ అని ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో మీకు కాంటాక్ట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు దీని మీద క్లిక్ చేయండి కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు కాంటాక్ట్స్లో మనకు కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంపోర్ట్ కాంటాక్ట్స్ అని ఉంది మీరు దీని మీద క్లిక్ చేయండి ఇంపోర్ట్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు సెలెక్ట్ ఫైల్ అని ఉంది మీరు దీని మీద క్లిక్ చేయండి సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూజ్ అండ్ యాక్షన్ అని ఉంది ఇక్కడ మీరు ఫైల్స్ అనేది ఓపెన్ చేయండి ఫైల్స్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనము ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్న ఫైల్ అయితే ఓపెన్ చేయాలి మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డాటా అనేది ఓపెన్ చేయండి డేటా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కామ్ డాట్ ఆండ్రాయిడ్ డాట్ కాంటాక్ట్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఫైల్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ చేసుకున్న కాంటాక్ట్స్ అయితే మనకు వీసీఎఫ్ రూపంలో సేవ్ అవుతాయి మీరు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఫైల్ అయితే సెలెక్ట్ అయిపోయింది మీరు ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కింద ఇంపోర్టింగ్ అని వచ్చేసి మన మన మొబైల్లో తీసుకున్న కాంటాక్ట్స్ అన్నీ ఇప్పుడు మన మెయిల్ ఐడిలోకి అయితే బ్యాకప్ అయిపోయాయి ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో ఉన్న ఫోన్ నంబర్స్ అన్నీ కూడా మీ జీమెయిల్ ఐడిలోకి బ్యాకప్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్